జగనన్నా జగనన్నా జగదంతా నీతో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు జగనన్నా జగనన్నా ప్రజలంతా నీవు సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి వేదోళ్ళ బతుకుల్లో చీకటిని తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీ కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి ఎక్కడికి గతంలో కంటే జగనన్న పాలన ఎక్కువ మంది జరిగిందా ముందు పరిపాలన కన్నా ఇప్పుడు పరిపాలన ఎక్కువ మంది జరిగిందా మీకు పింఛన్లు గానీ అమ్మఒడి గానీ ఆసరా గానీ చేయత గానీ అన్ని అంతనే కదా అన్ని వస్తున్నాయి బాబు నాకైతే పింఛన్ అదే మీ అంటే మీ ఆరోగ్యమైన కూడా వస్తాయి జగనన్న పరిపాలన అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్ని కూడా భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మీరు కోరుకుంటున్నారా భవిష్యత్తులో కూడా జగనన్న కోటేస్తారమ్మా కోటేస్తారు కదా జగనన్న దివ్యమ్మ నమ్మకం అనే కార్యక్రమానికి ఈ రోజు మీ యొక్క ఇంటికి రావడం జరిగింది మరి మీరు జగన్ గారి కోసం మేము అడిగే దానికి మీరు సంతృప్తి చెందితే ఉందని చెప్పండి లేకపోతే లేదని చెప్పాలి ముఖ్యంగా మరి ఇంతకు ముందు పరిపాలన పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా అనేది మాకు వచ్చిన మీ అభిప్రాయం చెప్పండి ఓకేనా అంత బాగుందా అవునా రైట్ మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా లేదా జరిగింది ఓకే రెండోది గత ప్రభుత్వం కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను అమ్మఒడి ఆసరా చేయూత వంటి అనేక పథకాలు డబ్బును నేరుగా మీ అకౌంట్ వేయడం లేదా వారంటీ లెవెల్ ద్వారా నేరుగా మీ ఇంటికి మీ చేతికి అందించడం బాగుందా లేదా ఎస్ బాగుంది అలాగే నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా లేదా అనుకుంటున్నారు కదా ఓకే రైట్ జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని జగనపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా లేదా మద్దతు ఇస్తారా ఓకే మద్దతు ఇస్తారంట మీ పేరు ఆకుల అనసూయ గారు ఆకుల అనసూయ గారు దత్తిపూడి సచివాలయం వన్ మాకు పూర్తిగా మన జగన్ గారి పాలనకే మన శాసనసభ్యుల ప్రసాద్ గారి పాలనకే ఈ అమ్మాయి పూర్తిగా మన మద్దతు ఇస్తుంటూ ఈరోజు ఇంటికి వచ్చి మన ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ పూర్తిగా మనకి మన పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు మందరం ఒకసారి క్యాప్స్ కొట్టండి పాఠశాలలో టీచర్స్ చెప్పే దానికన్నా దీంట్లో బాగా అర్థమవుతాను అలాగే మ్యాథ్స్ కానీ ఏదన్నా చెప్పడానికి అర్థం చేసుకోనికి చాలా బాగుంది ఇంగ్లీష్ మీడియం పెట్టినారా ఈ ట్యాబ్ లో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో చెప్తారు అర్థం చేసుకోవడానికి కూడా చాలా
బాగుంది.